ట్విట్టర్లో తీవ్రంగా విమర్శలు చేశారు ప్రధాని మోదీ అసమర్థ బిఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు ప్రజలు కాంగ్రెస్ పై కూడా అంతే విసిగిపోయారంటూ పేర్కొన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలని విమర్శించారు మోదీ రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదన్నారు ఇవాళ మహబూబ్ నగర్కు వస్తున్నారన్న మోదీ ర్యాలీలో ప్రసంగిస్తానని చెప్పారు మహబూబ్ నగర్లో పదమూడు వేల ఐదు వందల కోట్లకు పైగా రహదారులు కనెక్టివిటీ ఎనర్జీ రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు మోదీ ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు ఇవాళ మహబూబ్ నగర్ రాబోతున్న మోదీ ఎల్లుంటూ నిజామాబాద్ వెళ్లబోతున్నారు నిజామాబాద్లో రోడ్ షోతో పాటు భారీ బహిరంగ సభ ఉంటుందని తెలుస్తోంది